రాహుల్ గాంధీకి ఈసీ ద్వారా నోటీసులు ఇప్పించింది కోర్టు, గుర్తుంది కదా. అసలు ఏంటి ఆ కేసు అంటే, మోడీ జనాల్ని డైవర్ట్ చేస్తాడు, అదే సమయంలో అదానీ మీ జేబు కొట్టేస్తాడు, ఎవరు రాకుండా అమిత్ షా కాపలా కాస్తూ ఉంటాడు, వాళ్ళంతా పిక్ ప్యాకెటర్లు అంటూ గత నవంబర్ 22 రాజస్థాన్లో ఒక ఎన్నికల బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడాడు. దీని మీద భరత్ నగర్ అనే న్యాయవాది ఢిల్లీ హైకోర్టులో ఓ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే విధంగా ప్రజలకు ఇలా తప్పుడు సమాచారం ఇవ్వచ్చా, వీటిని అరికట్టే చర్యలు తీసుకోలేమా అని. దాని మీద హైకోర్టు స్పందిస్తూ ఎన్నికల ప్రసంగాలు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తుందని ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చారు. ఎన్నికల సంఘం తరపు న్యాయవాది మాట్లాడుతూ, ఈ 22వ తేదీన స్పీచ్ మీద రాహుల్కి నోటీస్ ఇచ్చి నవంబర్ 25 వివరణ కోరాం, అయితే ఈ రోజు వరకు వివరణ రాలేదని కోర్టుకు చెప్పారు. దీని మీద హైకోర్టు స్పందిస్తూ, మేమంతా ప్రత్యేక రాజ్యాంగ వ్యవస్థలం, ఆదేశాలు జారీ చేయలేం, అందుకే ఎన్నికల సంఘానికి సూచన చేస్తూ రాహుల్ మీద 8 వారాల్లోగా చర్య తీసుకోవాలంటూ ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడ అసలైనటువంటి పాయింట్, కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానిస్తూ, దేశ ప్రధానిని హోంమంత్రి పబ్లిక్ మీటింగ్లో పిక్ ప్యాక్టర్స్ అని ఆరోపణ చేయడం సమ్మతం కాదు, ఇటువంటి స్పీచ్లు అరికట్టడానికి ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలి లేదా శాసన వ్యవస్థ చట్టాలు చేయాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాహుల్ ఆరోపణ చేసిన వ్యక్తులు కావాలంటే వాళ్ళు వ్యక్తిగతంగా రాహుల్ మీద పరువు నష్టం దావా వేసుకునే స్వేచ్ఛ ఉందని చెప్పారు.